ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డామినేషన్ పరంగా మోస్ట్ పవర్ఫుల్ జిల్లా కడప. ఫ్యాక్షన్ కు రాజకీయం తోడైన జిల్లా అని కడపకు పేరుంది. ఉమ్మడి కడప జిల్లా అంటే వైఎస్ కుటుంబానికి కంచుకోట. ఇక్కడంతా వైఎస్ కుటుంబానిది ఆధిపత్యం. మెజారిటీ అభ్యర్థులు వాళ్లే ఉంటారు. సీఎం సొంత జిల్లా కావడంతో గాలంతా వైసీపీ వైపే ఉండడం కామన్. మరి అదే సెంటిమెంట్ ను వచ్చే ఎన్నికల్లో జగన్ కంటిన్యూ చేయబోతున్నారా? కడప జనం ఇంకా వైసీపీ వైపే ఉన్నారా, లేక మనసు మార్చుకున్నారా? గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ ఈసారి పట్టు నిలుపుకుంటుందా? ప్రస్తుతం అక్కడ టీడీపీ పరిస్థితేంటి? జనసేన ప్రభావం ఏ మేరకు ఉంది? షర్మిల వల్ల ఏ పార్టీకి నష్టం అనేది ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం బద్వేల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే దాసరి సుధ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఓబుళాపురం రాజశేఖర్ పై దాసరి సుధ భర్త భారీ మెజారిటీతో గెలుపొందారు. కాని కొద్ది రోజులకే ఆయన మరణించడంతో బద్వేల్లో ఉప ఎన్నికలొచ్చాయి. ఆ ఎన్నికల్లో సుధ బరిలోకి దిగి 90,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆ నియోజకవర్గంలో బలిజ, ఎస్సీ ఓటర్లు అధికంగా ఉన్నారు. ఎమ్మెల్యే సుధ ఇక్కడ నామమాత్రమే. ఆధిపత్యమంతా రెడ్డి సామాజిక వర్గానిదే. బద్వేల్ వీరారెడ్డి ఎవరి పేరు చెబితే వారే ఇక్కడి అభ్యర్థి. అటు టీడీపీ నుంచి ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. జనసేన ప్రభావం ఇప్పుడిప్పుడే కనిపిస్తోంది. బద్వేల్లో అభివృద్ధి లేకపోవడం, వైసీపీ నేతల భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, అవినీతి వంటివి అధికార పార్టీకి మైనస్ గా చెప్పవచ్చు. సీఎం జగన్ శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు కూడా పూర్తి చేయలేదు. ఈ ఎన్నికల్లో షర్మిల ప్రభావం గట్టిగా ఉండే అవకాశముంది. టీడీపీ నేత విజయ జ్యోతి, వైసీపీ నుంచి కమలమ్మ కాంగ్రెస్ లో చేరే అవకాశం కనిపిస్తోంది. ఈ లెక్కన వైసీపీ ఓట్లు చేరడం ఖాయం. ఆశావహులు ఎక్కువగా ఉండడం టీడీపీకి మైనస్ గా మారింది. వైఎస్ జగన్ సొంత జిల్లా కావడం, కార్యకర్తల బలం వైసీపీకి ప్లస్ పాయింట్లుగా చెప్పొచ్చు. అలాగే 2004 నుంచి ఇక్కడ కాంగ్రెస్, వైసీపీ తప్ప ఎవ్వరూ గెలవలేదు. జనసేన, టీడీపీ కలిసికట్టుగా పనిచేస్తే గెలిచినా ఆశ్చర్యపోనవసరం లేదు. దీంతో ఇక్కడ టఫ్ ఫైట్ ఉండే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కడప నియోజకవర్గానికి డిప్యూటీ సీఎం అంజాద్ భాషా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి అమీర్ బాబుపై 54,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడ ముస్లిం మైనార్టీలతో పాటు బలిజ ఓట్లు అధికంగా ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా మాధవిరెడ్డి ఉన్నారు. కడప నగరంలో అభివృద్ధి లేకపోవడం వైసీపీకి పెద్ద మైనస్ గా చెప్పొచ్చు. పైగా ఎమ్మెల్యేగా అంజాద్ భాషా పెద్దగా ఏమీ చేయలేదు. షాపుల ఓపెనింగ్లు, రిబ్బన్ కటింగ్లకే పరిమితమయ్యారు అంటూ ఆయనపై ట్రోలింగ్స్ కూడా నడుస్తోన్న పరిస్థితుంది. త్వరలో ఎన్నికలొస్తూ ఉండడంతో పనులు మొదలెట్టినట్లు హడావిడి చేస్తున్నారు. మంత్రి కుటుంబం అవినీతి, కబ్జాలు పెరిగిపోయాయని, ముఖ్యంగా ఆయన తమ్ముడు, అల్లుడి సెటిల్మెంట్లు పెరిగాయని అంటున్నారు. వైఎస్ సొంత జిల్లా కావడం, క్యాడర్ బలంగా ఉండడం వైసీపీకి ప్లస్ పాయింట్స్ గా చెప్పవచ్చు. టీడీపీ అభ్యర్థి మాధవి యాక్టివ్గా ఉన్నారు. వర్గ రాజకీయాలు టీడీపీకి మైనస్ గా మారాయి. టీడీపీకి కీలకంగా ఉన్న లక్ష్మీరెడ్డి కాంగ్రెస్ లో చేరే ఛాన్స్ ఉంది. సీనియర్లు టీడీపీపై అసంతృప్తితో ఉన్నారు. ఇక్కడ షర్మిల వల్ల వైసీపీకే నష్టం కలిగే అవకాశం కనిపిస్తోంది. పైగా ఈసారి ఇక్కడ మైనార్టీయేతర వ్యక్తిపై స్థానికులు ఆసక్తి చూపుతూ ఉండడంతో పోరు హోరాహోరీగా ఉంటుంది అనే అంచనాలే ఎక్కువగా ఉన్నాయి. డాక్టర్ సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేగా జమ్మలమడుగు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి రామసుబ్బారెడ్డిపై 52,000 పైగా ఓట్ల మెజారిటీతో సుధీర్ రెడ్డి గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో రెడ్డి, మైనార్టీ, బలిజ ఓటర్లు అధికంగా ఉన్నారు. ఈసారి టీడీపీ నుంచి చడిపిరాళ్ల భూపేష్ రెడ్డి పోటీ చేసే అవకాశముంది. ఇక్కడ చాలా అంశాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. సీఎం జగన్ స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేసి 6 నెలల్లో పూర్తి చేస్తామని ఏమీ చేయలేదు. గండికోట నిర్వాసితులకు పరిహారం ఇవ్వలేదు. ఎమ్మెల్యే తీరు, అభివృద్ధి లేకపోవడం వైసీపీకి మైనస్గా మారాయి. ఇక్కడ 1983 నుంచి వరుసగా 5 సార్లు టీడీపీ గెలిచింది. ఆ తర్వాత గెలిచింది లేదు.
ఈసారి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సపోర్ట్ భూపేష్ రెడ్డికి ఉండడం ప్లస్ పాయింట్గా చెప్పొచ్చు. టీడీపీకి ప్రస్తుతం అనుకూలంగా ఉంది. షర్మిల ఇక్కడ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. జగన్ కూడా ఈ సీటును లైట్ తీసుకునే అవకాశం లేదు. ఇక్కడ వైసీపీకి నేతలు కార్యకర్తల బలం ఎక్కువగా ఉంది. వైఎస్ కుటుంబాన్ని దాటుకుని పనిచేసే పరిస్థితి ఉండదు. వ్యతిరేకతలు సమీకరణాలు ఎలా ఉన్నా ఫైనల్గా జనం వైసీపీ వైపే మొక్కు చూపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మల్లెల లింగారెడ్డిపై శివప్రసాద్ రెడ్డి 45,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో ముస్లిం, రెడ్డి, యాదవ ఓటర్లు అధికంగా ఉన్నారు. టీడీపీ నుంచి ప్రవీణ్ కుమార్ రెడ్డి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అభివృద్ధి లేకపోవడం, రాచమల్లు ఆధిపత్యం ఇక్కడ వైసీపీకి ప్రతికూలాంశాలుగా చెప్పొచ్చు. ఇక్కడ యాదవులకు ఎమ్మెల్సీ ఇవ్వడం, రాచమల్లు అన్ని రకాలుగా బలంగా ఉండడం వైసీపీకి ప్లస్ పాయింట్స్గా చెప్పొచ్చు. వరదరాజుల రెడ్డి ఇతర సీనియర్ల సపోర్ట్ లేకపోవటం, ప్రవీణ్ రెడ్డి బలహీనమైన నేత కావడం వర్గపోరు టీడీపీకి మైనస్గా మారాయి. టికెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారు? సీఎం రమేష్ అన్న సురేష్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ మరోసారి వైసీపీ గెలవబోతుందనేది స్పష్టంగా తెలుస్తోంది. సీఎం జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కమలాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి పుత్తా నరసింహారెడ్డిపై 27,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో రెడ్డి, బలిజ ఓటర్లు అధికంగా ఉన్నారు. అభివృద్ధి లేకపోవడం, కుటుంబాధిపత్యం వైసీపీకి ప్రతికూలంగా ఉన్నాయి. రవీంద్రనాథ్ రెడ్డి సీఎంకు మేనమామ కావడం, వైఎస్ కుటుంబానికున్న బలం, కేడర్ బలం వైసీపీకి అనుకూలంగా మారనున్నాయి. రవీంద్రనాథ్ రెడ్డిపై వ్యతిరేకత ఉన్నా టీడీపీ నేత పుత్తా నరసింహారెడ్డి అంటే అందరికీ హడల్. ఆయన పూర్తి ఫ్యాక్షన్ రాజకీయం చేస్తారని టాక్ ఉంది. 4 సార్లు ఓటమి పాలవ్వడంతో ఆయనపై సానుభూతున్నా అది గెలిచే స్థాయిలో లేదనే చెప్పాలి. పైగా డబ్బులు ఖర్చు చేయకపోవడం ఒక మైనస్గా చెప్పొచ్చు. వైసీపీకి ఆ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. దీంతో కమలాపురం మరోసారి వైసీపీ ఖాతాలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.